నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు వీడియో అయితే లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్ రెసిపీలో దొండకాయ రైస్ని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా కొంతమంది పిల్లలు వెజిటబుల్స్ అనేది సరిగా తినరండి. సో అలాంటి వాళ్లకు మనం ఈ విధంగా మనం వెజిటబుల్స్తో ఇలా రైస్ రెసిపీస్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. అలాగే ఆఫీసుకు కూడా ఈ లంచ్ బాక్స్ రైస్ రెసిపీ చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఈ దొండకాయలను చూడండి ఈ విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవైతే ఒక మీడియం సైజ్ కప్ అండి. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు, లేదు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేశానండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు పొడి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఈ దొండకాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మనం ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ రోస్ట్గా ఫ్రై చేసుకున్నామంటే కొద్దిగా చేదులాగా అనిపిస్తుందండి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టేసుకొని, కొద్దిగా ఆయిల్ ఉందండి, నేను ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసానన్నమాట. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అండి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో వాటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయ అలాగే 1 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయాయన్నమాట. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను వేసేసుకొని ఇంకొక నిమిషం ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లితో పాటు ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా మనం వెల్లుల్లి వేసుకున్నామంటే ఆ రైస్లో తినేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి ఇంకా వేగిపోయాయన్నమాట. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పసుపు పొడి అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా జస్ట్ అలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం అండి. అన్నం అనేది కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు చేసేసుకొని చల్లారి చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే చేశానన్నమాట. ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని, ముందుగా నేను దొండకాయ ముక్కల్లో కొద్దిగా వేసాను కదా, అలాగే 1 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసేసుకోవాలండి. ఈ దొండకాయ రైస్లో నేను ఈరోజు వెల్లుల్లి అలాగే మిరియాల పొడి ఫ్లేవర్తో చేశానండి. ఈ దొండకాయ రైస్ని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి, చూడండి. అలా కూడా ట్రై చేసి చూడండి. ఇలా కూడా మనం సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా రైస్ అంతా వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకొని, ఇంకా చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువసేపేమీ ఈ రైస్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అంతే అండి, దొండకాయ రైసు ఈరోజు ఈ మెథడ్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. కాబట్టి చాలామంది పిల్లలు వెజిటబుల్స్ అనేది అస్సలు తినరండి. సో వాళ్ళకి కర్రీస్ కూడా బోర్ కొడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఈ విధంగా వాళ్ళకి వెజిటబుల్స్తో ఇలా మనం డిఫరెంట్ స్టైల్లో ఇలా రైస్ రెసిపీస్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ దొండకాయ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి చూసారు కదండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.